ఇమ్యూనిటీ లేకపోవటం అంటే ఏంటి, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడం అంటే అది ఒక చాలా పెద్ద మాట అండి. ఇమ్యూనో డిఫిషియన్సీ డిజార్డర్స్ అంటే చాలా చాలా పెద్ద మాట, మనం చాలా లూజ్గా మాట్లాడేస్తూ ఉంటాం ఆ పదాన్ని. సో ఇది కరెక్ట్ కాదు. తరచూ కోల్డ్ వచ్చినా కూడా అది ఇమ్యూనిటీ లేకపోవడానికి దానికి అసలు ఏమాత్రం కూడా సంబంధం లేదు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, కోల్డ్ చాలా కారణాల వల్ల వస్తుంది. సింపుల్ మోస్ట్ కామన్ ఇస్ అ ఫ్లూ. ఫ్లూలో దగ్గరగా 80-90-100 రకాల వైరసెస్ ఉన్నాయి విచ్ కెన్ కాజ్ ఫ్లూ. దానివలన ఎప్పుడైతే ఆ కోల్డ్ వచ్చిందో ఆ వైరస్ యూజువల్గా 3 డేస్, 4 డేస్ లేకపోతే 1 వీక్కి సర్దుకుంటుంది. అంటే మన బాడీకి ఉన్నటువంటి ఇమ్యూన్ మెకానిజం దాన్ని ఫైట్ చేసి తరివేస్తుంది. అండ్ కోల్డ్ చాలా చాలా రకాలు ఉంటాయి. ఈసారి టైప్ ఏ రావచ్చు, నెక్స్ట్ టైం టైప్ బి రావచ్చు, అలాగా చాలా రకాలు ఉన్నాయి. సో ఎప్పుడైతే ఒక టైప్కి ఆ యొక్క కోల్డ్ వచ్చిందో దానికి యూజువల్గా మన బాడీ రెసిస్టెన్స్ చూపెడుతుంది, నెక్స్ట్ టైం అది రాకుండా మన బాడీ ఫైట్ చేస్తుంది. అది కాకుండా, అది ఒకటి వైరల్ ఇన్ఫెక్షన్స్ అని మనం అనుకున్నాం. రెండోది సింపుల్ అలర్జీ. మనకి దుమ్ము వల్ల కానివ్వండి, పొల్యూషన్ వల్ల కానివ్వండి, కాలుష్యం వల్ల కానివ్వండి, బయట పొగ వల్ల కానివ్వండి, ఇటువంటి చాలా కారణాలు, వెదర్ కానీ క్లైమేట్ కానీ చాలా కారణాల వల్ల కూడా కొంచెం జలుబు వచ్చి ముక్కు బ్లాక్ అయ్యి సైనసైటిస్ వల్ల ఇటువంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ చాలా చాలా ఉన్నాయి. సో మోస్ట్ ప్రాబబ్లీ అస్తమానం వచ్చినప్పుడు ఎలర్జీకి సంబంధించిన విషయాలు ఏమైనా ఉన్నాయా లేదా అవి గమనించుకొని ఆ ఎలర్జెన్స్ని మనం అవాయిడ్ చేయాలి. కానీ ఒక పాపకు కానీ బాబుకు కానీ ప్రతిసారి కోల్డ్ వస్తుంది, వీడి ఇమ్యూనిటీ తేడా ఉంది, ఇమ్యూనిటీకి మందులు వాడాలి అన్నది అది చాలా పెద్ద అపోహ. సో ఆ విధంగా మనం ఆలోచించకుండా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక ఇమ్యూనిటీ బాగుండాలి అంటే మనం మెయిన్గా మనం కూర్చొని ఆలోచించాల్సింది, ముందు డైట్ బాగుండాలి. ఎక్కువ శాతం ఫ్రూట్స్ తీసుకోవాలి, రోజుకు 2-3 వెజిటబుల్స్ తీసుకోవాలి, నట్స్ ఉండాలి. ఎప్పుడైతే సమతుల్యమైనటువంటి ఆహారం ఉందో, మంచి ప్రోటీన్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్ ఇవన్నీ కూడినటువంటి ఫుడ్ ఎప్పుడైతే మనం తీసుకున్నామో మన ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది. అది ఒకటి. రెండు, మంచి రెస్ట్ ఉండాలి. రోజుకి చిన్నపిల్లలకి ఎస్పెషలీ రోజుకి 8 నుంచి 10 గంటలు రెస్ట్ అన్నది ఉండాలి. ఎప్పుడైతే మన బాడీకి మంచి రెస్ట్ దొరుకుందో వాళ్ళకి మళ్ళీ ఇమ్యూన్ సిస్టమ్ ఇంకొంచెం బూస్ట్ అవుతుంది. సెకండ్ అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అండ్ ఈ రోజుల్లో ఎక్కువ నెగ్లెక్ట్ అయ్యేది ఏంటంటే, ఫిజికల్ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీ రోజుకి పిల్లలు అట్లీస్ట్ 2-3 అవర్స్ విపరీతమైనటువంటి ఫిజికల్ యాక్టివిటీ తోటి ఎంగేజ్ అయిపోయి ఉండాలి. ఒకవేళ స్కూల్కి వెళ్ళి వచ్చినా కూడా వాళ్ళకు ఆర్గనైజ్ స్పోర్ట్లో అంటే బాస్కెట్బాల్ కానివ్వండి, స్విమ్మింగ్ కానివ్వండి, లేకపోతే సాకర్ కానివ్వండి, ఫుట్బాల్ కానివ్వండి, లాన్ టెన్నిస్, బ్యాడ్మింటన్, ఎన్నో గేమ్స్ ఉన్నాయి. ఒక 1.5-2 అవర్స్ పిల్లలందరూ కూడా కూర్చొని ఇవన్నీ మంచి గేమ్స్ ఆడి మంచి స్పోర్ట్స్, మంచి ఫుడ్, మంచి రెస్ట్ తీసుకున్నట్టయితే జనరల్ ఇమ్యూనిటీ పెరుగుతుంది. కానీ తరచూ అప్పుడప్పుడు జలుబు వస్తుంది లేకపోతే ముక్కు కారుతుందంటే ఇమ్యూనిటీ లోపానికి అలా అనుకోవటం కరెక్ట్ కాదండి, అది అపోహ. మా వీడియోస్ ఏవి మిస్ కాకుండా ఉండాలంటే HMB లివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ అన్ని చూసేయొచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్.